తెలంగాణలో ఎన్నికల కాలం వస్తే ఆంధ్రప్రదేశ్ లో మానిఫెస్టోల కాలం వచ్చింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఉమ్మడి మానిఫెస్టోను తయారు చేస్తున్నాయి ఆ ఉమ్మడి మానిఫెస్టో రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు నిజానికి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు ఆయన మానిఫెస్టో చూసిన తర్వాత తీవ్రంగా విమర్శించిన వారు ఈ మానిఫెస్టోలకు ఇంకా వైసీపీ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామని వాగ్దానాలు చేస్తున్నారు ఈ లేపుగా కర్ణాటకలో కాంగ్రెస్ మానిఫెస్టో తెలంగాణలో కాంగ్రెస్ మానిఫెస్టో రావటం వల్ల దానిని చూసి కొన్ని అంశాలను తీసుకొని మొత్తం మీద ఒక మానిఫెస్టో తయారు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఈ అంశానికి యనమల రామకృష్ణుడు గారు నాయకత్వం వహిస్తున్నట్లుంది ముందు జంట కవులైన పవన్ కళ్యాణ్ లోకేష్ బాబులు నాయకత్వం వహించి మానిఫెస్టోను రూపొందించి ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళిక తయారు చేస్తారేమోనని ఎవరన్నా ఊహిస్తే అదంతా వట్టి సొల్లు కబుర్లు గాలి కబుర్లు పనికిమాలిన ఆలోచనలని తేలిపోయింది వారిద్దరిలో ఎవరికి అవగాహన లేదు ఆ అంశంపై దృష్టి లేకపోతే శ్రద్ధ లేదు అయితే ఈ మానిఫెస్టో కమిటీ రూపొందించిన ఈ మినీ మానిఫెస్టోను మళ్ళీ మెరుగులు దిద్ది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చూపించి ఓకే చేయించుకుని విడుదల చేస్తామని చెప్తున్నారు దసరా మానిఫెస్టో రావాలి కానీ దసరా తర్వాత విడుదల చేస్తామన్నారు అది ఇప్పుడైతే కార్యక్రమం ప్రారంభించారు అయితే ఇందులో ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి గతంలో 600 హామీలు ఇచ్చి గాలిలోకి వదిలేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిజానికి కొత్తగా మేనిఫెస్టో రూపొందించడం దానికి విలువ ఉండదు ఎందుకంటే ఆయన విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు ఏ మాటకు కట్టుబడి ఉండడు ఏ పార్టీతో పొత్తు శాశ్వతంగా ఉంచడు రకరకాల వాగ్దానాలు చేస్తాడు ఏ వాగ్దానాన్ని అమలు చేయాలన్న పట్టుదల ఉండదు రాజశేఖర రెడ్డి 2004లో ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు 2019లో జగన్మోహన్ రెడ్డి అన్ని వాగ్దానాలను అమలు చేశాడు ఒకటి రెండు వాగ్దానాలు మిగిలిపోయి ఉంటే వాటిని కూడా అమలు చేయటం ఎలాగానే ఆలోచన చేస్తున్నాడు ఈయనైతే మొత్తము మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడిది ఈసారి ఏమేమి హామీలు ఇస్తున్నారు అనేది కూడా పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు ఏడాదికి 20,000 రైతులకు 20,000 కాకుండా కౌలు రైతులకు కూడా 20,000 ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు ఈ కౌలు రైతుల మీద చాలా ప్రచారం జరుగుతోంది నిజానికి ఇతర రాష్ట్రాల్లో కూడా కౌలు రైతులు తెలంగాణలో కూడా కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని వాగ్దానం చేశారు అసలు కౌలు రైతు అంటే ఎవరు కౌలు రైతుని ఏ విధంగా గుర్తిస్తారు అనే అంశం మీద ఎవరు డీటెయిల్లోకి వెళ్ళటం లేదు కౌలు రైతు అంటే ఎవరంటే మౌఖికంగా ఒప్పందం కాకుండా లిఖితపూర్వక ఒప్పందం ఉంటేనే కౌలు రైతును గుర్తించడం చాలా కష్టము రంగారావు కమిటీ మనకు గతంలో ఏపీలో రంగారావు కమిటీ రాజశేఖర రెడ్డి గారు రంగారావు కమిటీ వేయించి కౌలు రైతులకు ఏదో రకమైన సహాయం చేయాలని చాలా ప్రయత్నం చేశారు ఆ వాళ్ళు ఆ కమిటీ ఒక నివేదికను ఇచ్చింది నివేదికలో ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణలోను ఆంధ్రాలో కూడా దాదాపు 60-70% రైతులు కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు భూ యజమానులు వ్యవసాయం చేయట్లేదు వారిలో చాలామంది పట్టణాలకు తరలిపోయారు అని కొన్ని సిఫార్సులు చేసింది అయితే కౌలు రైతులను నిర్ధారించడం అనేది సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉండటం వల్ల కౌలు రైతులను గుర్తించడం జరగట్లేదు వారికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినా సహాయం అందించడం జరగటం లేదు ఏ రైతు తన భూమిని కౌలుకి ఇచ్చినట్టు లిఖితపూర్వకంగా ఒప్పందాలు చేసుకోవటానికి ముందుకు రావటం లేదు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు చట్టాలలో కొన్ని మార్పులు చేసి కౌలుకి ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు కౌలుకి ఇచ్చినా భూమి అన్యాక్రాంతం కాదని భూ యజమానులకు హామీగా ఒక నిబంధనలను మార్చింది అందువల్ల అక్కడక్కడ చెదురుమదురుగా కౌలు రైతులకు లిఖితపూర్వకంగా ఒప్పందాలు చేస్తున్నారు ఆ చేయడం వల్ల కౌలు రైతులకు కూడా కొంత ప్రయోజనం రైతు భరోసా లభిస్తున్నది దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేస్తారా అనేది మనం పరిశీలించాల్సి ఉంది ఇప్పుడు టీడీపీ 6 వాగ్దానాలు జనసేన 5 వాగ్దానాలను కలిసి మొత్తం 11 అంశాలను ఈ మేనిఫెస్టోలో చేర్చనున్నారు కౌలు రైతులకు 20,000 సహాయం ప్రధానమైన సమస్య కౌలు రైతులను గుర్తించడం ఇక అంకుర సంస్థలకు
పది లక్షల రూపాయలు ఇవ్వాలని చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంకుర సంస్థలను స్థాపించే యువతకు ప్రాజెక్టు వ్యయం 20% లేక గరిష్టంగా 20 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇంత నుంచి కూడా జరుగుతున్నది కానీ ఇది ఇది మొత్తాన్ని పెంచడం అనేది జరుగుతుంది. అయితే అంకుర సంస్థలలో 10% సక్సెస్ రేట్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ దిస్ మనీ విల్ గో వేస్ట్, అందులో అటువంటి సందేహము లేదు. ఇప్పుడు అంకుర సంస్థల గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా హడావిడి చేశాయి. అయితే వాటి సక్సెస్ రేటు ఎంత అనే విషయము అంటే దాని మీద నిపుణులను అడిగితే ఎవరైనా చెప్తారు అంకుర సంస్థలు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే జనసేన చుట్టూ తిరిగేవారు, తెలుగుదేశం చుట్టూ తిరిగే కొంతమంది యువత యువకులకు వాళ్ళు ప్రొఫెషనల్సా లేకపోతే చిత్తశుద్ధి ఉన్నవాళ్ళని చూడకుండా వాళ్లకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం వల్ల వెసులుబాటు లభిస్తుంది. ఉచిత ఇసుక విధానం పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం ఏ విధంగా దుర్వినియోగం చేశారు, 35 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏ విధంగా కోటీశ్వరులు అయ్యారు, ఆ నిధులు ప్రవాహం ఇది ఈనాడు పత్రిక రాసింది, ఆ నిధుల ప్రవాహము అగ్రస్థాయి నాయకులకు చేరుతున్నదని కూడా ప్రజల్లో చాలా స్పష్టమైన ప్రచారం ఉన్నది. ప్రతిపక్షాలు అయితే అప్పుడు ఇప్పుడు ఉన్న అధికార పక్షం వాళ్ళు ప్రచారం చేశారు, అది అగ్రస్థాయి నాయకులకు ఈ ఇసుక నిధులు 1000 కోట్లు చేరుతున్నాయని దాని మీద కేసు కూడా పడింది కదా. ఇప్పుడు ఉచిత ఇసుక విధానము ఒక పనికి వాలిన వాగ్దానం, ఇప్పటికే ప్రభుత్వానికి ఈ ఇసుక విధానం మార్చడం వల్ల గత విధానం తెలుగుదేశంలో ఉన్న విధానాన్ని మార్చడం వల్ల దాదాపు 1000 కోట్ల రూపాయల సహాయం ప్రభుత్వానికి అందుతోంది. ప్రభుత్వానికి ఆ ఆదాయాన్ని పూర్తిగా పాడు చేయటానికి ఇప్పుడు ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నారా. ఇక ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని అని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ఇది జనసేన సూచన మేరకు చేర్చారట ఇవన్నీ. మరి చంద్రబాబు నాయుడు మరి ఎందుకని దాన్ని పట్టుబట్టి దాన్ని ప్రధాన అంశంగా చేర్చలేదో మనకు తెలియదు. సంపన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పన్నులు ఇతర ఆర్థిక భారాలను తగ్గించడం, మౌలిక వసతులు అభివృద్ధి, రాష్ట్ర స్థూలాభివృద్ధి మెరుగుపరచడం ఇవన్నీ అంశాలుగా పవన్ కళ్యాణ్ ఒత్తిడి మీద ఇవన్నీ చేర్చారట. కార్మికుల సంక్షేమం, వలసలను నివారించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, కనీస వేతనాల్ని మెరుగుపరచడం. కనీస వేతనాల్ని మెరుగుపరచడం అనేది సాధ్యమా లేకపోతే కనీస వేతనాన్ని మించే వేతనాలు ప్రజలకు ఇప్పుడు డిమాండ్ని బట్టి వస్తున్నాయి కాబట్టి కొత్తగా చేయగలిగింది ఏం లేదు. కార్మికుల సంక్షేమం, వలసలను నివారించడం, వలసలను నివారించాల్సిన అవసరం నిజానికి లేదు. మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్ళటం సర్వసాధారణము. ఇక్కడ జీవన పరిస్థితులు సరిగా లేకపోతే వలస వెళ్ళే వారిని నివారించి వారికి వసతులు కల్పించడం వేరే, అసలు అంటే మెరుగైన జీవితం కోసం వెళ్ళేవాడిని ఆపాల్సిన పనే లేదు. ఇక చంద్రబాబు నాయుడు మహాశక్తి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుతున్న పిల్లలుంటే అంతమందికి 15,000 ఇవ్వస్తానని వాగ్దానం చేశారు. ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 దీపం పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇవన్నీ కర్ణాటకలో కాంగ్రెస్ వారి వాగ్దానాలు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి, 20 లక్షల మందికి ఉపాధి, ఇవంతా గాలి కబుర్లని తెలుసు. గతంలో 2014లోను 2019లోను యువతకు నిరుద్యోగ యువతకు భృతి ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే భృతి ఇస్తానన్నాడు. ఉద్యోగాలు లేవు, భృతి లేవు. ఎన్నికల ముందు కొద్ది మందికి కొంత 1000 రూపాయలు ఎంత ఇచ్చి చాలా చేసినట్టుగా అడావిడి చేశారు. ఈ విధంగా మోసకారి వాగ్దానాలు చేయటంలో చంద్రబాబు నిష్ణాతుడని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి ఆయన మాటను నమ్మేవాడు లేదు. అలాగే పూర్ టు రిచ్ ప్రభుత్వము ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదలకు సంపన్నులను చేయటం, 5 ఏళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేయటం, 5 ఏళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేయటం అది ఒకటి రాజకీయ జుమ్లా అని మనం చెప్పుకోవచ్చు. 5 ఏళ్లలో నరేంద్ర మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు 2 లక్షలు తలసరి ఆదాయం ఉంటే దానికి 4 లక్షలు చేసే సత్తా చంద్రబాబుకు ఉన్నదా? నేను ఎంఏ ఎకనామిక్స్ అని చెప్తాడు, మాయకబులు చెప్తుంటాడు. ఆయన ఈ రెట్టింపు చేయటం అనేది ఒక రాజకీయ జుమ్లా అని దీనిని ఎవరు విశ్వసించరు. అయితే మేనిఫెస్టోలో ఈ విష్ఫుల్ థింకింగ్ చాలా పెడుతూ ఉంటారు దాన్ని. అంటే ప్రజలు నమ్మేవాళ్ళు నమ్మవచ్చు, నమ్మని వాళ్ళు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నమ్మరు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఇటువంటి వాగ్దానాలు చేశారు.
ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. 2014-15లో కూడా ఇవే వాగ్దానాలు చేశారు, ఎన్నికలు కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామని, పన్నుల నిజానికి పెద్ద భారంగా జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం వేసే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. ఇంకా ఏ భారం పెట్రోల్ మీద వాటి మీద ఏమైనా నామినల్గా తగ్గించే వచ్చు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది కూడా సాధ్యం కాదు. కాబట్టి ఏ విధంగా చూసినా ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రెండు పార్టీలు చేసిన గిమిక్స్ ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది భవిష్యత్తులో తేలుతుంది.